రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మెడకు ఉరితాళ్ళతో వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలు బోరున విలపిస్తుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాల్సిన అధికార పార్టీ లీడర్ల జాడ లేదని విమర్శించారు. ఓట్ల కోసం రైతుల దగ్గరికి వచ్చే నాయకులు ఈ కష్ట సమయంలో పట్టించుకోకపోతే మరెప్పుడు పట్టించుకుంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సమావేశాలకు సిరిసిల్ల పర్యటనకు వచ్చే మంత్రి కేటీఆర్ కు రైతులు పడుతున్న బాధలు తెలియవా అంటూ ఎద్దేవా చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అలా వడగండ్ల వాన దానికి నిజంగా అకాల వర్షాలు ఎవరేం చేయలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకొని మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లాలో అనేక పూర్తిగా నష్టపోయిన రైతులు, ఎందుకంటే పూర్తిగా రైతులు చూడొచ్చు మనం, ఇక్కడ ఒక్క గింజ కూడా ఇక్కడ వరికి లేని పరిస్థితి. ఇవాళ దీన్నే మేము రుజువుగా చూపెడతా ఉన్నాం. కేటీఆర్ గారు స్వయంగా కేటీఆర్ గారే ఇక్కడ ఈ పంట నష్టపోయిన రైతులను పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించి ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ప్లీనరీలు పెట్టి వారి పార్టీ పండుగ చేసుకుంటున్నారు, జెండా ఆవిష్కరణ చేస్తున్నారు, తప్పితే ఇలా రైతుల నష్ట